ಇದ್ದೇವೆ. కొన్ని ఉద్యోగాలు ఇచ్చి కుటుంబంలో మానసిక శోభ కనబగించుకుంటూ మేము గవర్నమెంట్ కూడా ఎట్టి చాకరి చేస్తాం. మామూలు చాకరి కాదు, మాకు నిద్రపోయిన రిపోర్ట్లకు గుర్తొస్తాయి, మేలుకొచ్చిన రిపోర్ట్లకు గుర్తొస్తాయి. మేము ఇంట్లో ఆ బాధలతోటి తాత మామతో తిట్టు తినం. ఏ మీటింగ్కు పోయినా వయసుకు తేడా లేకుండా బండ బూతులు మాకు అధికారుల నుండి వేధింపులు. ఇవన్నీ కూడా మేము ఎంతకి అసలు వదిలిపెడదామంటే ఇంకేముందో, ఇలా అద్భుతం ఇంకేముందో అని గుప్పిడి మూసుంచింది. విప్పితే తెలుస్తుంది, ఇప్పకుండా ఇంకేముందో ఇంకేముందో అని మేము చాలా ఎట్టి చాకరి చేసి ఇలా చాలా మంది రేపు అర్జెంటు రిపోర్ట్ ఇవ్వలేదంటే ఆర్త్రే కాకులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం కాకి చనిపోతే 10 కాకులు వస్తాయి, మేము చనిపోతే కనీసం రూపాయి రాదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం మా సూపర్వైజర్లు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించాడు. వాళ్ళ మాకు మేము 100-50 చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? వాళ్ళకేంది 10,500 ఇస్తుంది, వాళ్ళకేంది 10,500 ఇస్తుందని మమ్మల్ని ఊర్లలో ఫోకస్ చేసింది. దొడ్డు బియ్యం ఇస్తాను, వాళ్ళ గర్భిణీలు తినట్లే, సన్న బియ్యం కాదు. తర్వాత ఎక్స్ రకం 3-4 నెలలైనాయి, గ్రామాలలో ఎక్స్ ఎందుకు రావట్లేదని మమ్మల్ని నిలదీత. ప్రతి ఒక్క విషయానికి ఎక్స్ కూరగాయలకు కూడా మాకు 35 పైసలు, గ్యాస్ కూడా 35 పైసలు, అట్లా చాలా లెక్కలు చెప్పాలంటే టైం పడుతుంది. అట్లాంటి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. కాబట్టి ప్రధాన డిమాండ్లు ఏంటంటే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. ఆ టీచర్కి 4,000 పెన్షను, ఆయాకు 2,000 పెన్షన్ ఇవ్వాలి. రిటైర్మెంట్ టీచర్కి 3 లక్షలు, ఆయాకు 1,50,000 ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు ఆ జీవోని పాస్ చేయాలి, జీవో నెంబర్ 14ని సవరించాలి. అధికారుల నుండి వేధింపులు మాకు తగ్గాలి. కార్యాలయాల ముందు ధర్నాలు చేసి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహబాద్ గాంధీ పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ఈరోజు మేము ర్యాలీ నిర్వహించి పీడీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం కోసం సమాయత్తమైనం. ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీస వేతనాలు కావాలి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, జియో నెంబర్ 14 ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళ పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీలకు 8 నెలల క్రితం వేతనాలు పెంచితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. అదేవిధంగా మన పక్కనున్న రాష్ట్రం ఇవాళ అందరికీ ఇవాళ సంక్షేమ పథకాల పేరుతో ఇంటికి తీసుకుపోయి బియ్యం ఇస్తా అంటే ఈరోజు మన కేసీఆర్ గారు మాత్రం వాళ్ళ అంగన్వాడీలను హమాలీలుగా మార్చి మీరు రేషన్ షాప్లకు పోయి బియ్యం తీసుకోండి అనే ఒక నిబంధన పెట్టారు. ఇవాళ అంగన్వాడీలంతా ఈ ప్రభుత్వం, అదేవిధంగా అధికారుల వేధింపులతోని అనేక మంది గుండెపోటులతో చనిపోతారు. కాబట్టి అదనపు వేతన ఇవ్వాలి, వారి సమస్యలు పరిష్కరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వారి పట్ల అవలంబిస్తున్న మండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు అంగన్వాడీలు సమాయత్తం అవుతున్నారు. అందుకోసమనే ఇకనైనా ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని సిఐడిగా మేము డిమాండ్ చేస్తున్నాం.